అయన నేను మీ హుకుమన్ మీరు చూస్తున్నారు హుకుమటి. సో ఈరోజు ఈ వీడియోలో మనం వచ్చేసి సోలో స్క్వాడ్ అయితే ఆడబోతున్నాము. అండ్ నేను ఇక్కడ మిల్లులో అయితే దిగాను. అండ్ చలో గైస్ నాకు వెస్ట్ దొరికింది, బ్యాక్ ప్యాక్ దొరికింది లెవెల్ 2ది. అండ్ ఓపీ బోల్తే ట్రాగన్ దొరికింది మామ, ట్రాగన్తో కుమ్మేద్దాం ఇంకా. అండ్ 52 ఎలా అయితే ఉన్నారన్న జల ఈరోజు ఇక్కడ 8 దొరికాడు. ఆగండి ఈడే ఎందు బ్రో నుంచున్నాడు రే జలన్న, ఈడైతే వచ్చాడు. ఆగండి ఆగండి ఒక్క నిమిషం, ఈ ట్రాగ్ అంతా పడ్డాడు బ్రో వీడు. ఒకడైతే డౌన్ చెలో, ఇంకొకటి ఉన్నాడు వీళ్ళ టీమ్మేట్. అరే పారిపోయాడు మావా ఈడు ఇన్ని వదిలేసి. అండ్ చెలో ఈడైతే డౌన్ అన్న. అండ్ ఈడు వచ్చాడు కదా, ఈడు వచ్చాడు ఈడు పడుతుందన్న. ఇప్పుడు బాడీ షాట్, అరే రే గుల్వా లేచాడు బ్రో. బాడీ షాట్ పడింది చెలో, సోనియా అనేది. వీడు డౌన్ అవుతాడు. అండ్ ఇంకొకటి వస్తున్నాడు ఇటు నుంచి, వీడినైతే ముందు ఆగడం మావా. వీడు ఎవడు బ్రో గ్రెనేడ్ ఎట్లా లాంచర్ వేస్తున్నాడు అన్న. ఈడు డౌన్ అన్న. చాలా ముగ్గురు అయితే డౌన్ అయ్యారు మామ. ఇక్కడ స్క్వాడ్ దిగారు, ఇంకొకటి అయితే దొరుకుతాడు అనుకుంటున్నా. అండ్ చూద్దాం వీడియో, ఖచ్చితంగా వస్తాడు బ్రో వీడు. ఇప్పుడు ఈడు కూడా బ్రో వీడు వస్తున్నాడు. సైలెంట్ కొట్టేసేయాలి. అండ్ చాలా నొప్పి పోతే మన 4 కిల్ అయితే ఓపినామా. ఓ వావ్ మనం అయితే 4 కొట్టామన్నా. అండ్ వీళ్ళ దగ్గర లూట్ ఏమైనా ఉందా చూద్దాం. ఓకే ఈ చివరి పడ్డోడి దగ్గర బాగా లూట్ ఉన్నట్టుంది. వీడి దగ్గర మెడికిట్లు ఇవైతే ఉన్నాయన్న. అండ్ చలో మన దగ్గర 2 షార్ట్ గన్లు అయితే ఉన్నాయన్నమాట, ట్రోగన్. అండ్ ఇది వచ్చేసి దీని గన్ పేరు ఏందో తెలియదు మా, ఇది వచ్చేసి ఎస్ఎంజీకి సంబంధించిన గన్. అండ్ ఈ 2 అయితే ఉన్నాయమో. అండ్ ఓపీ బోల్తే ఇంకా 41 ఎలా ఉన్నారన్న. సో చలో మనం ఇప్పుడైతే ఇంకా స్క్వాడ్ వైప్ చేసాం కదా, సో చూద్దామన్న ఎన్ని కిల్స్ వస్తాయో మొత్తం. అండ్ మన సబ్స్క్రైబర్స్లో చాలా మంది ఛాలెంజ్లు చేస్తున్నారు మామ, సో నేను ఖచ్చితంగా కంప్లీట్ చేయడానికి చూస్తాను. అండ్ ఇక్కడ మనకి ఇంకా 8 సార్లు నేను ఇంకా మిల్లోనే దొరుకుతున్నాను. అండ్ అనుకోగానే ఈడెవడ దగ్గర ఈడికి పడింది మళ్ళీ బాడీ షాట్. ఈడెవడ రివైవ్ చేసుకోవడానికి వచ్చాడు ఇప్పుడు పాపం. అండ్ చలో ఈడు కూడా డౌన్ అన్న. దీంతో మన 5 కిల్ అయితే అయిపోయింది మామ. ఈడి దగ్గర చాలా లూట్ ఉంది. అండ్ తొందరగా ఎత్తేసుకుంటాను, నేను గన్నులు తీసుకుందాము బ్రో, బెస్ట్గా ఉంటాను ఆగండి. సో ఇదైతే కొన్నాను. అండ్ హిట్ లిస్ట్ కూడా కొన్నాను. హిట్ లిస్ట్లో ఎవడో చూపిస్తుంది ఒకరిని సైతాన్ని, దాన్ని కొడదాం. అండ్ ట్రోగన్తోనే ఆడదామంటారా ఈ మ్యాచ్ మొత్తం? ఏం పర్లేదన్న, ట్రోగన్తో ఆడేద్దాం. అండ్ ఇక్కడ ఎత్తుకుంటూ ఎత్తుకుంటూ రంగాలనే ఎనిమీస్ అయితే దొరికారన్న. వీడికైతే హెడ్ షాట్, 75 హెడ్ షాట్ పడింది, గ్లూవాలు వేసుకున్నాడు. చలో వీడి మీద అయితే రష్ చేసేద్దాం. ఇంకా ఒక్కడే ఉన్నాడు అనుకుంటాం మామ, ఫైట్ జరిగింది ఆల్రెడీ. అండ్ వీడు వచ్చాడు బ్రో, వీడికి బాడీ షాట్లు పడతాయి బ్రో. ఇప్పుడు పడి ఓ బై బై, గ్లూవాలు వేసుకోవాలి, గ్లూవాలు వేసుకోవాలి. ఉప్పి పోతే వీడికి అయితే చాలానే డ్యామేజ్ పడింది. సో జాగ్రత్త కొడేసి వచ్చింది. అండ్ ఏడు బ్రో వీడు బయటకు రాడు ఏంటన్నా, వెనకాల ఎవడో ఉన్నాడు బ్రో. వెనకాల ఇవి వస్తున్నాయి ఫైరింగ్ సింబల్, ఇటు నుంచి వస్తాడు ఇప్పుడు పలాడు. ఓపి సోని ఆనైతే అయింది. ఒకే చెల్లో ఉన్న స్క్వాడ్ వైపు వీడైతే ఒక్కడే ఉన్నాడు మామ. అండ్ కింద నుంచి ఎవడో కొడుతున్నాడు, మనకి సైలెన్సర్ కూడా దొరికింది. గ్లూవాలు అయితే వేసుకున్నాం, ముందు దగ్గర టకటకాలు రూటింగ్ చేసుకుంటాను ఆగండి. కింద ఒక 8 అదుగోండి, చూసారా పాడిపోతున్నాడు వాడు. అన్ని కొట్టాలి బ్రో ఇప్పుడు. స్కోప్ అని కొట్టలేదు, స్కోప్, అరే స్కోప్. ఓకే బాడీ షాట్, బాడీ షాట్ చేయాలో అన్న. ఏం పర్లేదు, వీడైతే పారిపోయాడు మామ. ఏం కాదు, మనం తర్వాత కొట్టేసా. అండి ముందు మన దగ్గర లూట్ ఎంత ఉందో చూసుకున్నాం. నేను ఇక్కడ ఎక్స్ఎంఐడి తీసాను, ఎక్స్ఎంఐడి బాగుంటుంది అంటారా? ఏం పర్లేదన్న, అప్డేట్ తర్వాత మనం కొంచెం ఎక్స్ఎంఐడి పెంచారు కాబట్టి వచ్చేలో ఎక్స్ఎంఐట్ అండ్ ట్రాగన్ అయితే ఆడదామన్న. ఓపిక్ కాంబినేషన్ బోల్తే ఇక్కడ నుంచి ఎనిమీస్ని ఎత్తుకుంటూ 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 వెళ్దాం. మరి చూద్దామన్నా, హిట్ లిస్ట్ అయితే అయిపోయింది కదా, మళ్ళీ హిట్ లిస్ట్ అయితే కొందాం. ఇక్కడ పింక్ పాయింట్లో కొందాం అంటారా? ఏం కాదు, ఓ బతికిస్తున్నాడు, ఇక్కడ కూడా బతికిస్తున్నాడు, దొరికాడు. ఓకే చెల్లో కిల్స్ లేదు అనుకుంటున్నాను, ఎనిమిస్ అయితే దొరికాడన్న. అండ్ ఇటు దగ్గరికి అయితే రష్కి వెళ్దాం. ఇటు సైడ్ ఉన్నాడా? ఇటు సైడ్ లేడు. ఓకే చెలో గ్లూవాలు అయితే వేసుకుంటాను ఇక్కడ మనకి ప్రొటెక్షన్. వీడు ఎవడో బతికిచ్చేసుకుంటున్నాడు బ్రో చక్కగా. ఆహా టీమేట్లు దింపేద్దామనే. అండ్ ఇక్కడ గ్లూవాలు వేసుకున్నాను డైరెక్ట్ రష్. ఈడు బయటకు వచ్చాడన్న. చలో ఈడి వీడికి ఈడి బాడీ షాట్ పడింది. ఓపి వీడైతే డౌన్, ఫుల్ కింద ఇక్కడ నుంచి ఎడగొడుతున్నాడు. చలో ఆగండి ఒక్క నిమిషం, వీడి వీడి పడుతుంది బ్రో ఇప్పుడు. ఏడు తప్పించుకున్నాడు అన్న. ఓకే నేను ముందు హీల్ వేసుకుంటాను. అండ్ వీడిని ఫుల్ కింద వేస్తున్నా. అండ్ చలో ఇంకొకటి అయితే ఉన్నాడు మామ ఇక్కడ. ఓ వాళ్ళ హ్యాండ్మెంట్కి ఆడే పడ్డాడు బ్రో కామెడీ. ఈడు బయటకు వచ్చాడు, ఈడికి పడతా చూడండి బ్రో ఇప్పుడు. ఓపి హెడ్ షాట్, మిస్టర్ రుద్ర అంట, ఏవో చూసుకోబల్లా. అండ్ ఈడు కూడా డౌన్ అన్న. దీంతో మన 8 కిల్స్ అయితే అయిపోయినాయి మామ, ఇంకా 26 అలా ఉన్నారు. అండ్ ఇంకోటి మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారన్న, మామ ఛాలెంజ్ ఇచ్చా కదా ఎప్పుడు కంప్లీట్ చేస్తావరా, చేయరా చేయరా అని చెప్పేసి. సో టైం ఉంది మామ, నేను అన్ని ఒకే రోజు ఆడలేను కదా. సో మెల్లమెల్లగా మెల్లమెల్లగా కంప్లీట్ చేసుకుంటూ వస్తానన్న. సో ప్రతి ఒక్కరి ఛాలెంజ్ అయితే ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాను. అండ్ అలా అలా మనం మాటల్లో పడిపోయి భీమశక్తికి అయితే వచ్చేసాం. అండ్ ఇక్కడ ఎనిమిస్ ఎవడైనా ఉన్నాడా? ఎదురు కారు వెళ్తుంది బ్రో. వీడికి ఎవడు, ఓ 9 పడిందన్న. ఉప్పి వీడు గ్లూవాలు వేసాడు బ్రో, బయటకు వచ్చాడు. చలో 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 మనకైతే పర్మనెంట్ కవర్ తీసుకుందాం ఏదో ఒకటి. ఓకే ఈ చెట్టుని ఆధారంగా తీసుకొని కొడదామన్న. ఓ ఇక్కడ క్రాస్ ఫైరింగ్ జరుగుతుంది బ్రో, ముందుకెళ్ళాలి ముందుకెళ్ళాలి. అయితే ఆగండి, ఈడెవడైనా దొరుకుతాడు దూరం నుంచి? లేదన్నా కారు తగులుతున్నాయి బుల్లెట్లు. ఏం పర్లేదు మనం ముందుకెళ్ళిపోదాము, క్రాస్ ఫైరింగ్ జరిగినట్టుంది ఇక్కడ. కిల్స్ వస్తాయి, కిల్స్ దొబ్బేయాలి ఇప్పుడు వెళ్ళేసి. ఓకే
అండ్ ఇటు నుంచి ఎవడో వస్తున్నాడు ఇడుగోండి ఇడుగోండి ఈ చూడండి బ్రో చక్కగా వెళ్తున్నాడు చూడండి ఈ పట్టుకుంటే నీళ్ళలో దొరుకుతాడు ఖచ్చితంగా. ఇంట్లో ఉన్న వీడు బండి వేసుకొని వెళ్తాడు మామూలు ఇడుగా తగలం కూడా తగలలేదు బుల్లెట్లు ఎంత రీకాల్ అవుతుంది చూడండి బ్రో ఎగ్జామ్ ఎయిట్ స్కోప్ అని చేసి ఫైనల్ వీడు బండి అది తగలబడింది ఆగండి దొరుకుతాడు అరే యార్ వీడికి పర్మనెంట్ కవర్ వచ్చిందన్న వాడు వెళ్ళిపోతాడు మామూలు ఇంకా మనం ఏం చేయలేము బ్రో వాడు ఇంకా పర్మనెంట్ కవర్ వచ్చేసింది ఆడికి మనమే రిస్క్ తీసుకున్నట్టయితే. అండ్ ఇక్కడ ఎనిమిస్ ఎవడో కొట్టుకుంటున్నాడు కదా ఎవడో దొరుకుతారు వీడు ఓపి అన్న వీడి బలైకిల్లు వచ్చింది మామా 9 కిల్లు అయితే ఇంకొకడు ఉన్నాడు ఇక్కడ ఉన్నాడా ఉన్నాడు ఉన్నాడు ఇడుగోండి ఇడుగోండి వీడి బాడీ షాట్ చేయాలన్న వీడు డౌన్ ఓకే ఇంకా వీళ్ళ టీమ్మేట్లు ఎవడో ఉన్నట్టు అనిపిస్తుంది చలో వీడిని ఫుల్ ఫిల్ చేసాం ఇడుగోండి వీడు చూడండి మామ ఓపి హెడ్ షాట్ మామ ఏం పడింది ఆడికి తోనే తానే చెల్లో వీడు డౌన్ అండ్ ఇక్కడ ఓపి వీడికి అయితే హెడ్ షాట్ కిల్ వచ్చింది అన్న అండ్ 16 ఎలా ఉన్నారు ఇంకొకటి కూడా దొరికాడు ఇక్కడ ఈడు చూడండి బ్రో ఈడు చూడండి ఎంత సల్లంగా వెళ్తాడు ఈడికి పడుతుంది బ్రో ఓ బ్లూ బాల్ వేసాడన్న వీడు ప్లేయర్ కొంచెం చూసుకొని ఆడాలి ఇక్కడ నుంచి కొడదాం మనం రష్కి వెళ్ళిపోవద్దు దూరం నుంచి జోన్లో కూడా ఉన్నారు బ్రో ఇంకా వీడు ఇటు నుంచి బయటకు వస్తాడు ఇప్పుడు రారా బయటికి రా తలకా బయట పెట్టు ఏడు ఏదన్నా ఆగండి ఆగండి మనం ఈడ్చుకోండి బ్రో వాడు చూడండి బ్రో వాడు తెలివి చూడండి బ్రో యుకాంగ్ వేసుకొని అంత సైలెంట్గా వెళ్తున్నాడు అలాగే ఓకే బ్లూ వాల్ మెల్టర్ ఇవి ఉన్నాయి కదా గ్రెనేడ్స్ అయ్యే తీసాడు ఈడు చూడండి అరే వాడికి పర్మనెంట్ కవర్ ఉందన్న అది ఆ తీకుంటే ఓకే బాడీ షాట్ వాడికి పర్మనెంట్ కవర్ ఉంది మామ మనం జోన్లోకి వెళ్ళిపోదామా రిస్క్ వద్దులేండి మనకి ఎందుకు జోన్లోకి అయితే వెళ్దామా వీడు తర్వాత అయినా దొరుకుతాడు ఇక్కడ పోతాడు బ్రో వాడు ఇంకా 17 ఎలా ఉన్నారు మన లెవెల్ కిల్స్ అయినా ఇప్పుడే ఎవడో దిగాడన్న ఆల్రెడీ పైన సైడ్ అయితే మనకి ఫైరింగ్ జరుగుతుంది సో చూద్దాం ముందైతే జోన్లోకి వెళ్దాం మన 11 కిల్స్ ఉన్నాయి కాబట్టి కిల్స్ గురించి పెద్దగా ఆలోచించేది ఏం లేదు ఇంకా 15 ఎలా ఉన్నారు ఏం లేదు అనుకున్నా ఒక 5-6 కిల్స్ అయితే గట్టిగా వచ్చేస్తాయి మనకి మనకి గట్టిగా కావాల్సింది ఏంటంటే బూయ అండ్ ఇక్కడ క్రాస్ ఫైరింగ్ అయితే జరుగుతుంది మా చూద్దామన్న కిల్స్ ఏమన్నా దుబ్బయొచ్చు అంటారా ఈడు ఈడు ఎనిమి అన్నా బ్రో ఈడుగోండి ఈడుగోండి ఇద్దరు వెళ్తున్నారు చూడండి ఈ వెనకాల ఉండలాగుదాం వీడికి అయితే హెడ్ షాట్ డౌన్ అయ్యాడు బ్రో చలన్న ఒకడైతే డౌన్ అండ్ ఇంకొకడు ఉన్నాడు వీడికి బాడీ షాట్ మళ్ళీ ఓపి చాలా స్క్వాడ్ వైప్ అన్న అండ్ వీళ్ళిద్దరు కూడా కిల్ అయిపోయారు 13 కిల్స్ అయితే అయినాయి మా ఇంకా 8 ఎలా ఉన్నారు ఓపి బోల్తే అండ్ చాలా వీడి దగ్గర ఫాస్ట్ లూటింగ్ అయితే చేసుకుందాం ఇంకా ఎనిమిస్ ఎంతమంది ఉన్నారో తెలియదు ఓకే ఓకే 7 మెంబర్స్ ఉన్నారు కదా ఓ వెనకాల నుంచి ఒకటి కొడుతున్నాడు అన్న అరే యార్ వీడైతే ఫుల్ డ్యామేజ్ కొట్టాడు మామ ఈడు చూడండి బ్రో అరిజినల్కి దగ్గర ఉన్నాడు ఈడికి పడుతుంది బ్రో నుంచొని ఉన్నాడు ఏంటి బ్రో వీడు సిగ్నల్ పోయిందా ఏంటి చలో నన్ను అయితే హీల్ వేసుకున్నాను వీడికి పడాలి బ్రో ఇప్పుడు నుంచొని ఉన్నాడు అన్న అరే ఈడు ఎవడో బాటుగాడు బ్రో అనవసరం కొట్టాడు అండ్ చలో వాడు డౌన్ మనం అక్కడ హీల్ వేసుకుందాం ఎదురు సైడ్ అయితే ఎనిమిస్ ఉన్నారు మో ఓ ముందు పులికిల్ చేసుకొని పులికిల్ అవడం ఏంటి ఇక్కడ కూడా ఎనిమిది ఉన్నాడు ఎదురు సైడ్ ఒక అదే డ్రాప్ దగ్గర ఇద్దరు ఎనిమిస్ అయితే ఉన్నాడు ఒకటి జోన్లోకి వెళ్తున్నాడు ఇలా వాడికి అయితే వచ్చేసింది ఈడు ఈడోడు ఓపెన్లో ఉన్నాడు బ్రో 57 బాడీ షాట్ ఈడికైతే కనెక్ట్ అవ్వలేదన్న చలో నేను జోన్లోకి వెళ్తాను తొందరగా అండ్ ఎదురు కూడా క్రాస్ ఫైరింగ్ జరుగుతుంది ఎబ్బో వీడి దగ్గర కూడా డ్రోగన్ బ్రో జాగ్రత్తగా ఉండాలి కొంచెం మంది డ్రోగన్ వాడిపోడు ఈడు బాడీ షాట్ చలో అన్న వీడైతే డౌన్ అండ్ హెల్త్ తగ్గిపోతుంది నేను తొందరగా జోన్లోకి వెళ్ళిపోవాలి మామ ఇక్కడ లేకపోతే తేడా పడితే వీళ్ళే టీమేట్ అయితే వచ్చాడు అరే యార్ కొట్టేశాడన్నా చలో ఏం పర్లేదు మామ మరి నెక్స్ట్ వీడియోలో అయినా మనం బుయ్య కొట్టడానికి అయితే ట్రై చేద్దాం అండ్ గేమ్ ప్లే అయితే ఎవరికైతే నచ్చిందో సో వాళ్ళందరూ లైక్ చేయండి మన ఛానల్ కొత్త వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీరు ఛాలెంజ్ వీడియోస్ ఏమైనా ఉంటే కనుక మన కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను ఖచ్చితంగా మీ ఛానల్ వీడియో కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను.